తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా రాజీనామా చేశారు. 26 ఏళ్ల సర్వీసులో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు ప్రవీణ్ కుమార్. ఇక ప్రవీణ్ కుమార్ బాల్యం, విద్యాభ్యాసం, కెరియర్ విషయానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందు ఆయన తల్లి ప్రేమమ్మ గురించి తెలుసుకోవాలి. 70 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంత సమీపంలో దేవన్న కుటుంబం నివాసం ఉండేది. ఆ కుటుంబం కటిక పేదరికంలో ఉండేది. దేవన్న కుమార్తె కూడా వ్యవసాయ పనికి వెళ్లేవారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఒక పూట పని దొరికితే మరో పూట ఖాళీ ఉండాల్సి వచ్చింది. బయట ప్రపంచం పెద్దగా తెలియదు. బయట ప్రపంచానికి వచ్చిన వివక్ష ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ సమయంలో ప్రకాశం, పురుషోత్తం అనే వ్యక్తులు ఉపాధ్యాయులుగా ఆ ప్రాంతానికి వచ్చారు. సదరు బాలికను చూసి స్కూల్ కి వెళ్లాల్సిందిగా చెప్పగా ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో ఆంక్షలు ఎదురయ్యాయి. చివరికి ఆ ఉపాధ్యాయులు దేవన్నను పలుమార్లు కలిసి ఆ బాలికను స్కూల్ కి పంపేందుకు ఒప్పించారు. ఆ బాలిక తన పేరును ప్రేమమ్మగా మార్చుకుంది. 10వ తరగతి పూర్తి చేసింది. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. సహోపాధ్యాయుడిని వివాహమాడింది. హెడ్ మిస్ట్రెస్ గా పదవీ విరమణ చేసింది. ఓ ఐపీఎస్ కు, ఇద్దరు వైద్యులకు తల్లిగా, ఓ ఎమ్మెల్యేకు అత్తగారిగా ఉన్నారు. ఆవిడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తల్లి ప్రేమమ్మ. ఇప్పటికీ సదరు ఉపాధ్యాయులను దేవుళ్లుగా భావిస్తారు ప్రేమమ్మ. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయానికి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసలు పేరు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. 1967 నవంబర్ 23న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లో జన్మించారు. తండ్రి పేరు సవరన్న, తల్లి పేరు ప్రేమమ్మ. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేశారు. ప్రవీణ్ కుమార్ కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. వీరిద్దరూ వైద్యులే. ఇక ప్రవీణ్ కుమార్ బాల్యం విషయానికి వస్తే అలంపూర్ ప్రాంతంలోనే 7వ తరగతి వరకు చదివారు. తల్లితో పాటు 2 ఏళ్ల వయసు నుంచే స్కూల్ కి వెళ్లేవారు. ఆ క్రమంలో ఇంటి వద్దే 2వ తరగతి వరకు పూర్తి చేశారు. డైరెక్ట్ గా 3rd క్లాస్ లో స్కూల్లో జాయిన్ అయ్యారు. స్కూల్లో విద్యాభ్యాసంతో పాటు క్రీడలు, సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో గ్రామానికి రవాణా, విద్యుత్ వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. ఉపాధి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలుగా, అసంఘటిత రంగ కార్మికులుగా, డ్రైవర్లుగా పనిచేసేవారే ఉండేవారు. వారి పిల్లలకు ప్రేమమ్మ ఇంట్లోనే ట్యూషన్లు చెప్పేవారు. పేద పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించడం ద్వారా పేదరికాన్ని దూరం చేయవచ్చనే మాటలకు ప్రభావితమయ్యారు ప్రవీణ్ కుమార్. 7వ తరగతి పూర్తయ్యాక ఉన్నత చదువులకు ఆ గ్రామంలో అవకాశం లేకపోవడంతో తల్లిదండ్రులు తన మేనమామ వద్దకు పంపారు. ప్రవీణ్ కుమార్ కోసం ఆయన మేనమామ ఫ్యామిలీని కర్నూలుకు షిఫ్ట్ చేశారు. ప్రవీణ్ కుమార్ 8వ తరగతి కర్నూలులోని సిల్వర్ జూబ్లీ స్కూల్లో చదివారు. తర్వాత సవరన్న ప్రేమమ్మలకు అలంపూర్ టౌన్ కి బదిలీ కావడంతో మళ్లీ తిరిగి అలంపూర్ వచ్చేశారు. 10th లో 389 మార్కులు సాధించగా ఇంటర్ను సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివారు. అప్పట్లో హాస్టళ్లలో ఉన్న పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టుదలతో చదివారు. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ వైద్య విద్య చదివితే బాగుంటుందని, పేదలకు ఉచిత వైద్యం అందించాలని తల్లిదండ్రులు ఆకాంక్షించినా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వైద్య విద్య సాధ్యం కాలేదు. తర్వాత వెటర్నరీ సైన్స్ లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు. 1995లో సివిల్స్ రాశారు. సివిల్స్ రాసేందుకు ఏపీ స్టడీ సర్కిల్లో సీటు దక్కినా హాస్టల్ వసతి లేకపోవడంతో తన ఫ్రెండ్ సంపత్తో కలిసి సమీపంలోని ఓ షెడ్లో విడిది ఏర్పాటు చేసుకున్నారు. తొలుత రైల్వే సర్వీసుల్లో ఎంపికైన తర్వాత ఐపీఎస్ సాధించారు. ఐపీఎస్ గా ఎంపికయ్యాక 45 ఏళ్ల వయసులో హార్వర్డ్, మసాచ్యూసెట్స్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ లో మాస్టర్స్ సాధించారు. ఇక ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ కెరియర్ విషయానికి వస్తే పోలీస్ వెబ్సైట్ సృష్టికర్తల్లో ఒకరిగా చెబుతారు. శిక్షణ అనంతరం పలుచోట్ల ఏఎస్పీగా, ఓఎస్డీగా సేవలందించారు. 2002 నుంచి 2004 వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రవీణ్ కుమార్ హయాంలో ఒకేసారి 45 మంది జనశక్తి మావోయిస్టులు లొంగిపోయారు. సంకల్పం, సంజీవని, కాలే కడుపుకి బుక్కెడు అన్నం, మావోయిస్టుల బాధిత సంఘం, టీచర్లు మా ఊరికి రండి, మా ఊరి గోస లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన హయాంలోనే మందని, కాటారం, మహదేవ్పూర్లో సంచలన ఎన్కౌంటర్లు జరిగాయి. అనంతపురం ఎస్పీగా, గ్రేహౌండ్స్ ఐజీగా, హైదరాబాద్ డీసీపీగా, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపిగా సేవలందించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో హైదరాబాద్ పరిధిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కార్యదర్శిగా, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్గా, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు చైర్మన్ గా పనిచేశారు. 2013 నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. తన కెరియర్ లో పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్, వార్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ గా యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ సాధించారు. 2012లో సాంఘిక సంక్షేమ పాఠశాలలోని
పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వేరో సంస్థలో కీలకంగా వ్యవహరించారు. ఆ సంస్థ ఏర్పాటుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రీకారం చుట్టారని చాలా మంది విమర్శిస్తుండగా, తాను పూర్వ విద్యార్థుల్లో ఒకరినని, ఆ సంస్థ సామాజిక ప్రయోజనాల కోసం, పేద విద్యార్థుల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తుందని చెబుతారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆ సంస్థ కార్యకలాపాలను సమర్థించేవారు ఉండగా విమర్శించేవారు ఉన్నారు. 2019లో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటైంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో చేయించిన ప్రమాణాలు అప్పట్లో వివాదంగా మారాయి. కేసులు నమోదయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, హిందూ దేవతలను అవమానించారనే విమర్శలు వచ్చాయి. ఇక హాస్టళ్లలో కొందరు ఉపాధ్యాయులను బెదిరించారన్న విమర్శలు ఉన్నా వాటిని ప్రవీణ్ కుమార్ కొట్టిపడేశారు. తాను బెదిరించి ఉంటే ప్రభుత్వం ఇన్నాళ్లు తనను కీలక బాధ్యతల్లో కొనసాగించేది కాదని చెప్పారు. తమ విభాగంలోని యూనియన్లు కూడా పిల్లల విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాయని గుర్తు చేశారు. ఆయుధం అనేది ఆత్మరక్షణకు మాత్రమేనని, తాను పోలీసింగ్ చేయడం లేదని, సివిల్ సర్వెంట్ గా సేవలు అందిస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల రూపకల్పన, విద్యాభ్యాసంలో నూతన ఓరవడి సృష్టించారని చెప్పవచ్చు. 7 ఏళ్ల పాటు ఈ విభాగాలకు కార్యదర్శిగా ఉన్న సమయంలో స్కూళ్ల సంఖ్యను కూడా భారీగా పెంచారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 120 వరకు ఉన్న స్కూళ్లు అన్ని విభాగాలు కలిపి 300కు పైగా ఏర్పాటయ్యాయి. ఇక గత 2 ఏళ్ల కాలంలో MBBS, BDS కోర్సులకు దాదాపు 150 మంది, IITలకు 500 మంది ఈ హాస్టళ్ల నుంచే ఎంపికయ్యారు. పర్వతారోహణ, పరిశోధనలు, ఇస్రో ప్రాజెక్టులు, గూగుల్ ప్రాజెక్టులతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా ఈ స్కూళ్లు పూర్తి చేశాయి. వేలాది మంది విద్యార్థులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను దైవంగా భావిస్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం 4 విభాగాలకు సేవలు అందిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో 6 ఏళ్ళు సర్వీసు మిగిలి ఉండగానే పదవి విరమణ చేశారు. పదవి విరమణ తర్వాత అంబేద్కర్, పూలే, కాంక్షీరామ్ మార్గంలో నడిచి పేదలకు, పీడితులకు అండగా ఉండి భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు ప్రవీణ్ కుమార్. తన కుటుంబంలోని 200,000 మంది భవిష్యత్తు తనకు ముఖ్యమని చెబుతారు. విద్యార్థులు పలు అంశాల్లో ప్రతిజ్ఞ చేయించడం కూడా సంచలనంగా మారింది. అయితే దీనిపై స్పందిస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్న ప్రయత్నంలో వచ్చే విమర్శలు పట్టించుకోనని చెప్పారు. తన హయాంలో 110 మందిని మౌంట్ ఎవరెస్ట్ వరకు పంపించామని, వేలాది మందిని ఇంజనీర్లుగా, పరిశోధకులుగా తయారు చేశామని చెబుతారు. తమ సంక్షేమ హాస్టల్లో చదివిన వారు ప్రపంచంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని పరితపిస్తున్నామని చెబుతారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ స్వేరోగా ఉండడం తనకు గర్వంగా ఉందని చెబుతారు ప్రవీణ్ కుమార్. సావిత్రిబాయి పూలే చొరవతోనే తన తల్లి చదువుకోగలిగిందని, ఆ ఆదర్శం తాను కొనసాగిస్తానని చెప్పారు. ఇక మాజీ ఎమ్మెల్యే సంపత్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సమీప బంధువులని చెబుతారు.